స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కెలాడియం బైకలర్ అనే శాస్త్రీనామం కలిగిన ఈ మొక్కల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కెలాడియం బైకలర్ అరాసియా కుటుంబానికి చెందినది. ఈ మొక్కను సాధారణంగా కెలాడియం, హార్ట్ ఆఫ్ జీసస్, పింక్ బ్యూటీ అనే పేరుతో పిలుస్తారు. ఈ కెలాడియం మొక్క బల్బుల మీద పెరుగుతుంది. అంటే మొక్క యొక్క సైజును బట్టి, మొక్క ఎత్తును బట్టి ఈ బల్బులు అనేటివి చిన్న గడలు గడలు ఉంటాయి. అవి క్రీమ్ కలర్లో ఉంటాయి కింద వేర్లకు భాగంలో. ఆ బల్బుల మీద ఈ మొక్క అనేది పెరుగుతుంది. సో ఈ మొక్క వచ్చేసి 1 నుంచి 2 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. కొన్ని మరుగుజ్జు మొక్కలు ఉంటాయి, 1 అడుగు మాత్రమే పొడవు పెరుగుతాయి. అలాగే ఈ మొక్కకి ఆకు కాడ అనేది ఉంటుంది. కాండం అనేది ఉండదు, ఆకు కాడ మాత్రమే ఉంటుంది. ఈ ఆకు కాడ వచ్చేసి మొక్క ఆకారాన్ని, అదే విధంగా మొక్క కలర్ను బట్టి ఇది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ మొక్క అనేది గ్రీన్ కలరు, అలాగే మధ్య భాగంలో పింక్ కలర్ ఉంది. సో అలాగే ఇది కూడా గ్రీను ప్లస్ బ్లాక్ కొంచెం వైట్ కలర్లో ఈ ఆకు కాడ అనేది ఉంటుంది. ఈ ఆకు కాడ వచ్చేసి 13 నుంచి 20 ఇంచుల పొడవు వరకు పెరుగుతుంది. అట్లాగే ఈ ఆకు అనేది చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు, పెద్ద లవ్ హార్ట్ షేప్లో ఉంది. ఈ ఆకు అనేది పొడవు వచ్చేసి 13 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 8 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది వచ్చేసి మధ్య భాగంలో పింక్ కలర్, అంటే కొన్ని రకాల మొక్కలు ఉంటాయి కెలాడియంలో కూడా మధ్య భాగంలో పింక్ రావచ్చు, రెడ్ రావచ్చు, వైట్ రావచ్చు. సో ఈ మొక్కకి అయితే కనుక పూర్తి గ్రీను, మధ్య భాగం పింక్ కలర్ అనేది వస్తుంది. ఈ మొక్కకి పువ్వులు కూడా పూస్తాయండి. ఈ పువ్వులు ఫాల్ సీజన్లో, సమ్మర్ సీజన్లో, స్ప్రింగ్ సీజన్లో పూస్తాయి. ఈ పువ్వు చూడడానికి పీస్ లిల్లీ మొక్కకు ఏ విధంగా పువ్వులు ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి. గడ్డల మీద నుంచి ఈ ఒక ఆకు కాడ మాదిరి కాండం వస్తుంది, కొంచెం మందంగా ఉంటుంది. అది ఎప్పుడు పూస్తాయంటే మొక్క పరిపక్వం చెందినప్పుడు మాత్రమే పువ్వులు అనేవి పూస్తాయి అన్నమాట. సో ఈ కాండం అనేది పైకి వచ్చి కొంచెం ఆకు మాదిరిగానే ఉంటుంది, గ్రీన్ వైట్ కలర్ ఉంటుంది. ఆ మధ్య భాగంలో ఈ పువ్వు అనేది పుష్పగుచ్చం మాదిరి వచ్చింటాయి అన్నమాట. ఈ పువ్వులో విత్తనాలు ఉంటాయన్నమాట. ఈ విత్తనాలు కొంచెం సేకరించడం కష్టమే. అయితే ఈ విత్తనాలు చూడటానికి క్రీమ్ కలర్లో ఉంటాయి, తర్వాత గోధుమ రంగులోకి మారుతాయి, తర్వాత నల్ల రంగులోకి మారుతాయి అన్నమాట. అదే విధంగా ఈ మొక్కని మనం ఏ విధంగా పెంచాలో కూడా తెలుసుకుందాం. ఈ కెలాడియం మొక్కని బాగా పెరగడానికి, పెంచడానికి కావాల్సినవి లైటు, సాయిలు, వాటరు, ఫర్టిలైజర్. ఇవి 4 ఈ మొక్కకు సక్రమంగా అందిస్తే కనుక మొక్క బాగా పెరుగుతుంది. ముందుగా లైట్ అనమాట. ఈ మొక్కని మనం అవుట్డోర్లో పెంచవచ్చు, అంటే బయట పెంచవచ్చు, ఇండోర్లో అంటే ఇంట్లో కూడా పెంచవచ్చు అనమాట. సో అవుట్డోర్లో అయితే కనుక డైరెక్ట్ సన్లైట్ తగిలే ఉన్న ప్రదేశంలో కాకుండా షేడీ సన్లైట్ తగిలే ప్రదేశంలో ఈ మొక్క నుంచి పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా పెద్దగా ఉన్న చెట్లు పక్కన కానీ దాని కింద కానీ ఉంచి పెంచినట్లయితే డైరెక్ట్ సన్లైట్ తగులుకోకుండా షేడీ సన్లైట్ తగిలి సరిపడా సూర్యకాంతి దీనికి లభిస్తుంది, ఈ మొక్క బాగా పెరుగుతుంది. అదే ఇండోర్లో అయితే కనుక కనీసం 4 గంటలన్నా ఈ మొక్కకి ఇండైరెక్ట్ సన్లైట్ తగిలే విధంగా ఉన్న ప్రదేశంలో ఉంచి పెంచితే కనుక ఈ మొక్కకు సరిపడా సూర్యకాంతి లభిస్తుంది, బాగా పెరుగుతుంది. రెండోది వచ్చేసి సాయిల్ అన్నమాట. సో ఈ మొక్కకి సాయిలు బాగా ఎండిపోయేటువంటి సాయిలు, అలాగే తేమను నిలుపుకునేటువంటి సాయిలు, సాయిల్ పై లేయర్ ఉంటుంది కదా ఆ సాయిలు కూడా, ఈ మూడింటిని మిక్స్ చేసి ఈ మొక్కకు అందించాలన్నమాట. సో ఈ మూడింటి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఆ ఇంగ్రీడియంట్స్ని పూర్తిగా చూడండి. ఇవి కలిపినటువంటి సాయిల్ని ఈ మొక్కకు ఉపయోగిస్తే కనుక మొక్క బాగా పెరుగుతుంది. మూడోది వచ్చేసి వాటరు. సీజన్స్ని అనుసరిస్తూ ఈ మొక్కకి నీరుని అందించాలన్నమాట. వర్షాకాలంలో, చలికాలంలో చాలా తక్కువగా అందిస్తూ, ఎండాకాలంలో కొంచెం ఎక్కువగా అందిస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, సమ్మర్ సీజన్లో ఎక్కువ నీరు తాగుతాం, అదే వింటర్ సీజన్లో, అలాగే వర్షాకాలంలో కొంచెం తక్కువగా తాగుతాం. అలాగే మొక్కలు కూడా అంతే, సమ్మర్ సీజన్లో కొంచెం ఎక్కువగా, అంటే ఎక్కువగా అంటే కనుక పూర్తిగా డిప్ అయ్యే విధంగా పోయిపోకుండా కొంచెం లైట్గా పై సాయిలు తడిస్తే కనుక తడిస్తే చాలన్నమాట. ఆ విధంగా పోస్తే కనుక సరిపోతుంది. ఇంకొకటిగా ఫర్టిలైజర్ అనమాట. ప్రతి సమ్మర్ సీజన్లో ఈ మొక్కకి నెలకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ను, ఆ లిక్విడ్ ఫర్టిలైజర్లో కూడా స్లో రిలీజ్డ్, కంట్రోల్ రిలీజ్డ్ అని ఉంటాయి. సో అటువంటి ఫర్టిలైజర్ని వాడండి. నేను రీసెంట్గా మొక్కలకు ఫర్టిలైజర్ చేశాను. ఆ ఫర్టిలైజర్ వచ్చేసి ఇన్స్టాంట్ రిలీజ్ ఫర్టిలైజర్ తెచ్చాను, అంటే అప్పుడు చూసుకోలేదు. సో అట్లా కాకుండా ఈ మొక్కకి అయితే కనుక కంట్రోల్ రిలీజ్డ్ ఆర్ స్లో రిలీజ్డ్ ఫర్టిలైజర్ని ఈ మొక్కకి అందిస్తే కనుక సరిపోతుంది. అవి కూడా అవి లేవు, అందుబాటులో లేవు అంటే కనుక ఈ 2:10:10 అంటే కనుక ఫాస్ఫరస్, పొటాషియం కొంచెం ఎక్కువగా ఉండేటువంటి, అదేవిధంగా నైట్రోజన్ తక్కువగా ఉండేటువంటి ఎన్పికేని తీసుకోండి. ఇవి దీంట్లో కూడా కింద ఉంటుంది అన్నమాట, ఎట్లా వాడాలి అనేసి. ఆ తర్వాత బ్యాంక్ సైడ్ ఉంటుంది, ఎట్లా వాడాలి అనేసి దాని ప్రకారంగా వాడితే కనుక సరిపోతుంది. కొన్ని పౌడర్లు ఉంటాయి పౌడర్ ఫామ్లో, ఆ పౌడర్ ఫామ్ని కూడా ఎంత వాటర్లో డిజాల్వ్ చేయాలని ఉంటుంది, ఆ దాని ప్రకారంగా డిజాల్వ్ చేసేసి మొక్కకు స్ప్రే రూపంలో అందిస్తే కనుక మంచిది. మనం పోయటం కానీ ఎక్కువ పోస్తే కనుక మొక్కకు ఎదగడానికి ఎదగకుండా మనం
మనమే చేసినటువంటి ప్రమాదానికి గురి చేసినట్టు ఉంటుంది. కాబట్టి మొక్కకి స్ప్రే రూపంలో ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తే కనుక సరిపోతుంది అనమాట. అలాగే మొక్కకి తేమ కూడా చాలా అవసరము. తగినంత తేమను మొక్కకు అందిస్తూ కూడా మనం పెంచాలి. ఈ విధంగా ఈ కేర్ను తీసుకొని మనం పెంచినట్టయితే ఈ మొక్క బాగా పెరుగుతుంది, బాగా ఎదుగుతుంది కూడా. సో అట్లాగే ఈ మొక్కను ఏ విధంగా ప్రాపగేషన్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. ఈ కెలాడే మొక్కను ప్రాపగేషన్ మూడు విధాలుగా చేయొచ్చు. ఒకటి కటింగ్ ద్వారా, రెండు విత్తనాల ద్వారా, మూడు వేరు చేయడం ద్వారా. సో ఈ మూడు పద్ధతులు ఉపయోగించి ఈ మొక్కని ప్రాపగేషన్ చేయొచ్చు అనమాట. మొదటగా విత్తనాల ద్వారా. విత్తనాల ద్వారా అంటే కనుక పరిపక్వం చెందినటువంటి ఈ మొక్కలో పువ్వులు పూస్తాయి. ఆ పువ్వులు విత్తనాలు అనేటువంటి ఉంటాయి. ఆ విత్తనాలను సేకరించి ఎండబెడితే కనుక గోధుమ రంగులోకి మారుతాయి. గోధుమ రంగుల తర్వాత ఈ బ్లాక్ కలర్లోకి మారుతుంది అనమాట. సో గోధుమ రంగులోకి మారినప్పుడైనా, తర్వాత బ్లాక్ కలర్లోకి మారినప్పుడైనా విత్తనాలను సేకరించి మనం నీటిలోనైనా, అంటే నీటిలో అంటే కనుక ఒక టిష్యూ పేపర్లో, తడిగా ఉన్న టిష్యూ పేపర్లో కానీ లేదా తడిగా ఉన్నటువంటి క్లాత్లో కానీ ఆ విత్తనాలను ఉంచితే కనుక ఒక రెండు రోజులు కానీ వారానికి కానీ మొలకలు అనేవి వస్తాయన్నమాట. సో అట్లాగే మనం సాయిల్లో కూడా, బాగా ఎండిపోయేటువంటి సాయిల్లో ఈ విత్తనాలు నాటినా కానీ ఒక నెల లోపల మొలకలు అనేటివి వస్తాయన్నమాట. ఆ విధంగా ఆ పద్ధతిని ఉపయోగించి మనం ఈ మొక్కను, కెలాడియం మొక్కను ప్రాపగేషన్ చేయొచ్చు. రెండో పద్ధతి వచ్చేసి వేరు చేయటం అనమాట. సో ఈ కెలాడియం మొక్క కింది భాగాల గడ్డలు అనేటివి ఉంటాయి, బల్బులు. సో ఆ బల్బుల మీదనే ఈ మొక్క పెరుగుతుంది. ఆ బల్బులను, ఒక బల్బు ఉంది అనుకోండి, అది పెద్దగా ఆకారాన్ని బట్టి ఒకటి లేదా రెండు పార్ట్స్గా డివైడ్ చేసేసి దాని మీద కొంచెం మొక్క అనేది ఉండాలన్నమాట. డైరెక్ట్గా ఉత్త గడ్డలు పెట్టకుండా కొంచెం మొక్క ఉండే విధంగా చూసుకోండి. ఆ గడ్డలను వాటర్లో డిప్ చేయకోకుండా, పూర్తిగా వాటర్లో డిప్ చేయకోకుండా కొంచెం నీటిలో ముడిగేటట్టుగా, కొంచెం పైన ఉండేటట్టుగా చూసుకొని అట్లా పెట్టండి. ఒక నెల రోజుల్లో ఆ వేళ్ళు అనేటివి వస్తాయి, పైన చిగురు కూడా వస్తుంది. సో ఈ విధంగా రెండోది వచ్చేసి సాయిల్లోనైనా సరే, అట్లా ఎండి బాగా ఎండిపోయేటువంటి సాయిల్లో ఆ గడ్డను అనేటివి, ఆ గడ్డను లోపల పెట్టేసి పైన మట్టి అంతా కప్పేసి కొంచెం వాటర్తో స్ప్రే చేసేసి ఇండైరెక్ట్ సన్లైట్ తగిలే విధంగా ఉన్న ప్రదేశంలో ఉంచి ఈ మొక్కను పెంచితే కనుక ఒక నాలుగు వారాల్లో వేళ్ళు అనేటివి ఏర్పడతాయి, పైన చిగురు కూడా వస్తుంది అనమాట. సో మూడో పద్ధతి వచ్చేసి కటింగ్ పద్ధతి అనమాట. ఈ కటింగ్ పద్ధతి అనేది మనం, నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ఈ కటింగ్ పద్ధతి అనేది లైఫ్ రాదనమాట. సో అందుకనేసి, కానీ తెలుసుకుందాం దాని గురించి కూడా. బాగా ఎదిగినటువంటి మొక్కకి ఆకు కాడు కూడా కొంచెం పెద్దగా లావుగా ఉంటుంది. సో అట్లాంటి బాగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఆకు కలిగినటువంటి బాగా ఎంచుకొని స్టెరిలైజ్ చేయబడిన కత్తితో కట్ చేసుకొని వాటర్లోనైనా డిప్ చేస్తే వేళ్ళు అనేటివి వస్తాయి, అలాగే సాయిల్లో డిప్ చేసినా కానీ వేళ్ళు అనేటివి వస్తాయి అన్నమాట. సో వాటర్లో డిప్ చేసిన తర్వాత వాటర్ కనుక తగ్గిపోతే కనుక మళ్ళీ నీరు వస్తూ అట్లా పెంచినట్టయితే ఒక నెల లోపల అనేటివి వేళ్ళు అనేవి వస్తాయి. అదే సాయిల్ అయితే కనుక ఒక రెండు నెలల్లో వేళ్ళు అనేటివి వస్తాయి అన్నమాట. ఆ వేర్లు వచ్చిన తర్వాత మనం వాటర్లో ఒకవేళ వేర్లు వస్తే కనుక దాన్ని సాయిల్ నాటుకుంటాం కదా. అయితే సాయిల్ నాటిన తర్వాత ఎక్కువ రోజులు అయితే రావండి, ఎక్కువ రోజులు బ్రతకదు కూడా మొక్క. నేను అట్లే చూసినాను ఒకరి దగ్గర, మా తెలిసిన వాళ్ళ దగ్గర. ఇదే కెలాడియం మొక్క ఒక సబ్స్క్రైబర్ అడిగారు, కెలాడియం మొక్క గురించి ఒక వీడియో చేయండి అనేసి. తెలిసిన వాళ్ళే కదా అనేసి నేను అడిగాను. అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఆ గడ్డలతో కాకోకుండా మామూలు కటింగ్ చేసి ఇచ్చారు. అయితే నేను కూడా సంతోషంగా తీసుకొని ఆ సాయిల్లో నాటాను. నాటిన తర్వాత ఒక నెల రెండు నెలల్లో బాగా చిగురు వచ్చి బాగానే పెరిగింది. తర్వాత అది ఆటోమేటిక్గా అదంతా కదే చనిపోయింది. సో అట్లాగా అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే కనుక నేను రికమెండ్ చేసేది వేరు చేయడం ద్వారా, విత్తనాల ద్వారా ఈ మొక్కను ప్రాపగేట్ చేస్తే కనుక లైఫ్ ఉంటుంది, మొక్క కూడా బాగా ఎక్కువ రోజులు బ్రతుకుతుంది అనమాట. ఈ విధంగా మూడు పద్ధతులు ఉపయోగించి మనం ఈ మొక్కను ప్రాపగేషన్ చేయొచ్చు అనమాట. ఈ కెలాడియం మొక్కను పెంచుతున్నప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. వాటిలో ఆకులు అలాగే కొమ్మలు కిందికి రాలిపోవటం, కిందికి వంగిపోవటం వంటివి జరుగుతుంది. ఈ సమస్య కనుక ఈ మొక్కలో మీరు గుర్తించారంటే అది ఎందువల్ల అంటే కనుక సాయిల్లో ఎన్ఏసీలన్నా ఎక్కువ ఉండాలి, వాటర్లో ఎన్ఏసీలన్నా ఎక్కువ ఉండాలి, సరిపడా సూర్యకాంతి అందించకపోవటం వల్ల, సరిపడ నీరు పోయకపోవటం వల్ల. సో మనం అప్పుడే వెంటనే గుర్తించి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే కనుక ఆ పాత సాయిల్ని తీసేసి కొత్త సాయిల్ని యాడ్ చేయాలి, సరిపడా సూర్యకాంతిని అందించాలి, సరిపడ నీరును కూడా ఈ మొక్కకు పోయాలన్నమాట. ఇంకో సమస్య వచ్చేసి ఆకుల మీద యెల్లో కలర్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎందువల్ల వస్తుందంటే కనుక సరిపడా తేమ ఈ మొక్కకు అందించకపోవటం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. ఇండోర్ ప్లాంట్స్కి ఏ విధంగా తేమను అందించాలి నేను వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా మీలో చూడకపోతే కనుక ఎన్కాస్ట్ వేస్తాను, ఆ వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఇంకో సమస్య వచ్చి ఆకు మీద బ్రౌన్ కలర్లోకి మారుతుంది అనమాట. ఇది ఎందువల్ల అంటే కనుక చలికాలంలో, వర్షాకాలంలో సరిపడా సూర్యకాంతి మొక్కకు అందదు. అలాంటి టైంలో మనం సూర్యకాంతిని అందించాలంటే కనుక సడన్గా ఒకేసారి బయటకి మొక్కను తెచ్చి మొక్కను ఉంచకూడదు అనమాట. ఒకవేళ ఉంచితే కనుక ఆ సమస్య వస్తుంది అనమాట. సో కొద్ది సమయం పెట్టి బయట, కొద్ది సమయం లోపల పెట్టి ఇట్లా అలవాటు చేసుకుంటూ ఉంటే కనుక బ్రౌన్ కలర్ సమస్య అనేది మొక్కకు రాదు. ఇంకొకటి వచ్చేసి ఆకు మీద కాలిన గాయాలు ఉంటాయి. ఇది ఎందువల్ల అంటే కనుక మొక్కకి సూర్యకాంతి అధికంగా అందడం వల్ల అనమాట.
సో మనం తగ్గించాలన్నమాట. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ని గుర్తించి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా తెలుసుకుందాం కదా. ఈ కెలాడియం మొక్కని మన పూర్వీకులు కొన్ని రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగించేవారనమాట. సో వాటిలో పిల్లలలో వచ్చేటువంటి మూర్ఛ వ్యాధిని తగ్గించడానికి, ముఖంలో వచ్చేటువంటి పక్షవాతాన్ని తగ్గించడానికి, చలి జ్వరానికి, మలబద్ధకానికి, కాలిన గాయాలకు, పంటి నొప్పికి, నోటి పగుళ్లకు ఈ మొక్కను ఉపయోగించేవారు. అదే మెడిసినల్గా అయితే కనుక యాంటీసెప్టిక్గా, ఎమెటిక్గా, ఇన్సెక్టిసైడ్గా ఈ మొక్కను ఉపయోగించేవారు అనమాట. ఈ మొక్క మనుషులకు, పెంపుడు జంతువులకు పూర్తిగా విషపూరితమైన మొక్క. ఈ మొక్క యొక్క రసం అంటే ఆకు రసం కానీ ఈ యొక్క కాడల రసం కానీ ఒకవేళ మింగితే కనుక చాలా ప్రమాదకరము. సో ఈ మొక్క రసాన్ని కానీ ఆకు రసాన్ని కానీ బయటికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాధి సోకినటువంటి ఆకులను కానీ కాడలు కానీ ప్రూనింగ్ చేయండి. అంతే తప్ప ప్రూనింగ్ ప్రత్యేకంగా ఈ మొక్కకు చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఈ మొక్కని మనం పెంచుతున్నప్పుడు పెట్స్టు మైట్స్ అనేటివి ఈ మొక్కకు చేరుతాయి. అది ఎటువంటివి అంటే స్పైడర్ మైట్ అనేది మొక్కకు చేరుతూ ఉంటుంది తరచుగా. సో అలాంటివి ఒకవేళ వస్తే కనుక వాటర్తో స్ప్రే చేస్తే కనుక సరిపోతుంది. మిగతా పురుగులు ఏవి దీనికి చేరవు. ఏరే మొక్కల వల్ల దీనికి చేరే అవకాశం ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ మొక్కలను దూరంగా పెట్టి, ఈ మొక్కను కొంచెం దూరంగా పెట్టి కాపాడుకుంటే కనుక ఈ మొక్కను మనం ఎక్కువ కాలం బ్రతికేటట్లుగా చేయవచ్చు అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.